బాహుబలి తర్వాత టాలీవుడ్ అంటే బీజేపీ ఎంత కంటగింపుగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు హీరోలు నటించిన ఏ సినిమా రిలీజ్ అయినా కావాలని నెగిటివిటీని ప్రచారం చేస్తూ వచ్చారు కొందరు బాలీవుడ్ బ్యాడ్ బాయ్స్. బీటౌన్ను మించిపోతోందని, టాలీవుడ్ దూకుడు బ్రేక్ వేయాలని ఇప్పటికీ శతవిధాలు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటిదాకా తెలుగు సినిమాలకు బీటౌన్లో ఏదో ఒక మూవీ అడ్డొచ్చింది, సేమ్ టైంలో రిలీజ్ కావడం ఇబ్బంది పెట్టింది. కానీ అప్కమింగ్ క్రేజీ ప్రాజెక్టులను అలాంటి సమస్య నుంచి విముక్తి దొరకబోతుండటం ఆసక్తిగా మారింది. టాలీవుడ్ త్వరలో రిలీజ్ లైనప్లో మూవీలు కల్కి, పుష్ప 2, దేవరా, గేమ్ చేంజర్ అన్ని క్రేజీ ప్రాజెక్టులే, పక్కగా పాన్ ఇండియా సినిమాలే. దీంతో ఈ నాలుగు సినిమాల డిస్ట్రిబ్యూషన్ కోసం హిందీ మార్కెట్లో తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. ఎలాగైనా రైట్స్ను తమ పరం చేసుకునేందుకు ముఖ్యమైన వాళ్ళు కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేవరా సినిమాను కరణ్ జోహర్ హిందీలో విడుదల చేసుకునేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే మిగిలిన వాటి కోసం కూడా ఎవరికి వారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాది బాలీవుడ్ నుంచి స్టార్ల సినిమాలున్న బజ్ అంతంత మాత్రమే. దీంతో అందరికన్నా సౌత్ సినిమాలపై పడింది. ఎలాగైనా సౌత్ సినిమాలను కొనేసి నాలుగు రాళ్ళు వెనుకేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు. ఈ సమయంలో విడుదలయ్యే సినిమాలకు బీటౌన్లో భారీగా థియేటర్స్ లభించడంతో పాటు మ్యాక్సిమం ఓపెనింగ్స్ రావడానికి అవకాశం ఉంది. గతంలో బాహుబలి, కేజీఎఫ్ సిరీస్ సినిమాల విడుదల టైంలో థియేటర్స్ కలిసి వచ్చినట్టే ఈసారి పాజిటివ్ అంశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ గ్యాప్ను సౌత్ ఇండస్ట్రీ ఎలా క్యాష్ చేసుకుంటుందో.